హలో ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ఆలోచించారా సూపర్ మ్యాన్ పవర్స్ని బ్యాట్మెన్ ఇంటెలిజెన్స్ని కంబైన్ చేస్తే ఓ సూపర్ హీరో తయారవుతాడు కదా? అలాంటి సూపర్ హీరోనే డీసీ యూనివర్స్లో ఒకడు ఉన్నాడు. అతని పేరే మార్షియన్ మ్యాన్ హంటర్. ఆరిజిన్ స్టోరీ వచ్చేసరికి, ఒకరోజు ఓ సైంటిస్ట్ ఏలియన్ టెక్నాలజీతో పనిచేస్తూ ఉంటాడు. అనుకోకుండా ఆ ఏలియన్ టెక్నాలజీని యూస్ చేసి ఒక ఏలియన్ని భూమి మీద తెప్పిస్తాడు. అది చూసి సైంటిస్ట్ ఆశ్చర్యపోతాడు. అక్కడికి వచ్చింది మార్షియన్ మ్యాన్ హంటర్. అప్పుడు ఆ సైంటిస్ట్ ఒక తెలియని ఏలియన్ని భూమి మీద తీసుకొచ్చానని చెప్పి ఫస్ట్ భయపడతాడు. తర్వాత మార్షియన్ మ్యాన్ హంటర్ తన ఒక మంచి ఏలియన్ అని చెప్తాడు. అది చూసి సైంటిస్ట్ కామ్ అవుతాడు. దాని తర్వాత ఆ మార్షియన్ మ్యాన్ హంటర్ తన పేరు జాన్ జాన్స్ అని చెప్తాడు. తర్వాత సైంటిస్ట్ తన్ని ఎలా అయినా తన హోమ్ ప్లానెట్కి తిరిగి పంపిస్తానని చెప్పి చెప్తాడు. దాని తర్వాత మార్షియన్ మ్యాన్ ఒక మనిషిలాగా మారిపోతాడు. ఇది చూసి సైంటిస్ట్కి సడన్గా హార్ట్ అటాక్ వచ్చి అక్కడ చనిపోతాడు. తర్వాత మార్షియన్ మ్యాన్ తను తిరిగి వెళ్ళే దారి లేక భూమి మీదే ఉండిపోతాడు. అప్పుడు తన ప్లానెట్ వాళ్ళే తన కోసం ఎత్తుక్కుంటూ రావాలని వాళ్ళ కోసం భూమి మీదే ఎదురు చూస్తూ ఉంటాడు. మార్షియన్ మ్యాన్ భూమి మీద మనిషిలా బతకడం మొదలెడతాడు. తన గ్రహంలో కాకుండా భూమి మీద చాలా క్రైమ్ ఉందని తెలుసుకొని మార్షియన్ మ్యాన్ పోలీసులకి ఒక డిటెక్టివ్ లాగా హెల్ప్ చేయాలని చూస్తాడు. అలా చాలా క్రైమ్స్ని సాల్వ్ చేస్తాడు. అనుకోకుండా ఓ ప్రమాదంలో తన పవర్స్ని అందరికి రివీల్ చేసి తను సూపర్ హీరోలాగా మారుతాడు. తర్వాత మార్షియన్ మ్యాన్ బ్యాట్మెన్ కూడా కలుస్తాడు. తర్వాత మిగతా సూపర్ హీరోస్ అందరితో కలిసి ఇతను జస్టిస్ లీగ్ని ఫామ్ చేస్తాడు. ఇతను మిగతా సూపర్ హీరోలతో పాటు జస్టిస్ లీగ్లో ఒక ఫౌండర్ మెంబర్. మార్షియన్ మ్యాన్ హంటర్ పవర్స్ వచ్చేసరికి ఇతని పవర్స్ చాలా వరకు సూపర్ మ్యాన్ పవర్స్ లాగే ఉంటాయి. దాంతోపాటు ఇతనికి తెలపతి పవర్స్ ఉంటాయి. దీని మూలంగా ఇతను మైండ్స్ని రీడ్ చేయగలడు. దాంతోపాటు షేప్ షిఫ్టింగ్ పవర్స్ కూడా ఉంటాయి. దీనివల్ల తను ఏ రూపంలో అయినా మారగలడు. ఇతనికి ఒక పెద్ద వీక్నెస్ ఉంటుంది. ఇతనికి ఫైర్ అంటే భయం. ఈ భయం వీళ్ళ రేస్ మొత్తంలో ఉంటుంది. దాని తర్వాత మార్షియన్ మ్యాన్ ఈ భయాన్ని కూడా దాటి ఇంకా పవర్ఫుల్